హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలా మంది అన్న నేను డిప్లొమా ఫెయిల్ అయ్యాను, చాలా బ్యాక్లాగ్ ఉన్నాయి, నేను జాబ్కి ఎలిజిబులా కాదా, నాకు జాబ్స్ వస్తాయా లేదా అని. కొంతమంది అన్న నేను బీటెక్లో నాకు ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, సో ఇప్పుడు నాకు కంపల్సరీగా నేను జాబ్ చేయాల్సిన పరిస్థితి, సో నాకు జాబ్ వస్తుందా లేదా అని కొంతమంది నాకు డౌట్స్ అడుగుతున్నారు. సో గైస్, మీలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ముఖ్యంగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు బీటెక్లో సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ ఉన్నాయి మీకు అంతే, కానీ బీటెక్ కోర్స్ అనేది మీకు కంప్లీట్ అయిపోయింది, లేదంటే డిప్లొమాలో కోర్స్ అనేది మీకు కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఏం చేయాలంటే, కాలేజీలో కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ క్యాండిడేట్ 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా కంప్లీటెడ్ అని, లేదంటే 4 ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కోర్స్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అదేంటంటే మీకు జస్ట్ లైక్ ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్, మీరు అయిపోయింది బట్ ఏదో కారణాల వల్ల కొన్ని బ్యాక్లాగ్స్ మిగిలిపోయినాయి, లేదంటే మీరు ఫీజు కట్టలేకో సంథింగ్ ఏదో విధంగా ఆగిపోయిందనే ఉద్దేశంతో మీరు ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చో, ఎక్కడైనా ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళొచ్చో, అక్కడ మీరు మసకా కొట్టచ్చు. సో ఈ విధంగా చెప్పి మీరు జాయిన్ అవ్వచ్చు. సో కోర్స్ కంప్లీట్ లేకుండా మీరు ఎక్కడికే వెళ్ళలేరు, ఎందుకంటే బ్యాక్లాగ్ సర్టిఫికేట్ తీసుకుని మీరు వెళ్ళలేరు. కాబట్టి కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకోండి, మీ ఐడి కార్డు ఇట్లాంటి జిరాక్స్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు మీరు. కానీ ఇక్కడ మీకు ప్రైవేట్ జాబ్స్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తాయి పేపర్లో, ఆన్లైన్లో, అట్లాంటి వాటిలో మీరు వెళ్ళలేరు. సో యూ హ్యావ్ టు గో టు వాక్ ఇన్, అంటే కొన్ని జాబ్స్ ఉంటాయి అంటే వాటికి కోర్స్ సంబంధం ఉండదు. ఓకే, కొన్నిటికేమో మీరు 10th మీద బేస్ మీద ఇంటర్ మీద ఉంటాయి. మీరు ఇంజనీరింగ్ చేసినట్లయితే ఇంటర్ మీద వెళ్ళొచ్చు, డిప్లొమా చేసినట్లయితే 10th మీద వెళ్ళొచ్చు. సో వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే ఇట్లా నేను ఆల్రెడీ చేశాను బట్ సర్టిఫికేట్స్ ఆర్ స్టిల్ వెయిటింగ్ అని చెప్పేసి మీరు చూపించుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎలాంటి జాబ్స్ చేయగలుగుతారు అంటే, మీరు కాల్ సెంటర్ లాంటి జాబ్ చేయగలుగుతారు, లేదంటే కొన్ని సేల్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన జాబ్ చేయగలుగుతారు, లేదంటే కొన్ని మార్కెటింగ్కి సంబంధించిన జాబ్ చేసుకోగలుగుతారు, లేదంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ సంబంధించిన జాబ్ చేసుకోగలుగుతారు. సో ఇట్లా చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి అండ్ అవి చేసుకోగలుగుతారు. ఇంకోటి వాక్ ఇన్ పిలుస్తారు మీకు ఈనాడు పేపర్లో కానీ, డెక్కన్ క్రానికల్ కానీ, లేదంటే ఆన్లైన్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని డిగ్రీ ఫెయిల్ అయినా సరే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కాబట్టి అట్లాంటి వాటికి వెళ్ళొచ్చు. ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, లేదంటే బీటెక్ క్వాలిఫికేషన్, డిప్లొమా క్వాలిఫికేషన్ కూడా ఉన్నా మీరు ప్రైవేట్ కంపెనీల వాళ్ళకైతే ధైర్యంగా వెళ్ళొచ్చు. కంపల్సరీ పర్సంటేజ్ అని అడుగుతారు చూడు, అట్లాంటి వాటికి వెళ్ళకుండా ఈ డిగ్రీ, డిప్లొమా, బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందంటే ఆ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూతో మీ కాన్ఫిడెన్స్ లెవెల్తో మాట్లాడినట్టయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఇవన్నీ మీకు వర్కౌట్ కాదు, భయం, టెన్షన్ అని అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే, ఎవరిదైనా మీ ఫ్రెండ్ది ఒక సర్టిఫికేట్ తీసుకోండి. సర్టిఫికేట్ తీసుకొని అందులో నీ నేము, రోల్ నెంబరు, పర్సంటేజు అనేది మార్చేయండి. జిరాక్స్ తీసుకొని దాని మీద స్ట్రిప్ట్ రాసి సేమ్ ఫాంట్లో దాన్ని అంటించి మీరు ఇంకో జిరాక్స్ తీసుకున్నట్లయితే బై డిఫాల్ట్ మీకే మీ పేరు మీదే ఒక సర్టిఫికేట్ వచ్చేసినట్టు ఉంటుంది. సో మీ నేమ్, రోల్ నెంబర్, మీరు పర్సంటేజ్, కాలేజ్ డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు నమ్ముతారు. ఎవరైనా సరే ప్రైవేట్ జాబ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ సహజంగా చూడడానికి కూడా అడగరు, జిరాక్స్ ఉంటే సరిపోతుంది. చాలా తక్కువ మంది అంటే ప్రైవేట్ కంపెనీలో కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉంటాయి, అట్లాంటి కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్స్ కూడా చూస్తారు, మళ్ళీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పంపిస్తారంట థర్డ్ పార్టీ ద్వారా. అలా కాకుండా కొన్ని కంపెనీలు ఉంటాయి, చిన్న చితిగా కంపెనీలు, కాల్ సెంటర్లు అయినా కానీ, ప్రైవేట్ కంపెనీలు అయినా కానీ మీ కోర్కు రిలేటెడ్గా. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ సర్టిఫికేట్ జిరాక్స్ తీసేసుకుంటారు, ఆ జిరాక్స్ కాపీ పెట్టుకొని మీకు జాబ్ ఇచ్చేస్తారు. సో ఇది ఎంత సీక్రెట్గా ఉంచుకుంటే అంతా బెటర్. సో నేను కూడా అలాంటి జాబ్ ఒకటి చేశాను, కాల్ సెంటర్కి సంబంధించింది, ఒక 6 మంత్స్ చేసి ఉంటా. ఎందుకంటే కాల్ సెంటర్లో బీపీఓ అంటే తెలుసు కదా, అది కూడా బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటారు. అందులో బీటెక్ చేసిన వాళ్ళు ఏదో ఒక జాబ్ వచ్చి వీళ్ళు జంప్ చేస్తారు రవై కానీ చెప్పేసి వాళ్ళకి జాబ్లు ఇవ్వరు. సో నేను కూడా అలాంటి చాలా ఎదుర్కొన్నాను. నువ్వు బీటెక్ చేసావు, రేపొద్దున ఎక్కడైనా మంచి జాబ్ వస్తే వెళ్ళిపోతావు, సో మాకు ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ అవుతుంది. సో నువ్వు బీటెక్ చేసావు, నీకు యూనివర్సిటీలో చేసావు కాబట్టి ఏదైనా నీకు మంచి జాబ్ వస్తుంది, గవర్నమెంట్ రావచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు, సో నీ ఇలాంటి వాళ్ళకి జాబ్ ఇవ్వడం వేస్ట్ అని చెప్పేసి చాలామంది డైరెక్ట్గా రిజెక్ట్ చేశారు. సో ఆ రిజెక్ట్ అయ్యి నేను ఒక వీడియో చేశాను, ఐ వాజ్ ఫెయిల్డ్ ఇన్ 32 ఇంటర్వ్యూస్ అని. సో ఆ వీడియోలో నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎలా విధంగా ఫెయిల్ అయ్యానని చెప్పాను, అది చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గైస్, ఇది ఒకవేళ ఇవన్నీ కాదు నాకు ఎందుకు హెడేక్ అంటే, ఒక 6 నెలలు టైం తీసుకోండి, సబ్జెక్ట్స్ మంచిగా చదవండి, ట్యూషన్కి వెళ్ళండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, పబ్జీలో, వాట్సాప్లో, టిక్ టాక్లో ఉండకుండా అవన్నీ చేసుకొని మంచిగా చదివి పాస్ అయ్యి సబ్జెక్ట్ క్లియర్ చేసుకొని ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని అప్పుడు మీరు మంచిగా జాబ్స్ ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఉన్నాయి మీకు 2 ఆప్షన్స్, ఎవరిదన్నా సర్టిఫికేట్ స్కాన్ మ్యాపింగ్ చేసి మీ సర్టిఫికేట్ తయారు చేసుకొని జాబ్ తెచ్చుకోవడం, లేదంటే కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తీసుకొని మీరు జాబ్ తెచ్చుకోవడం, లేదు అంటే
మీరు సబ్జెక్టులన్నీ చదివి పాస్ అయ్యి క్లియర్ చేసుకొని జాబ్ తెచ్చుకోవడం. సో గైస్ చూజ్ యువర్ చాయిస్. ఓకే, ఇది నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్ మీకు అందుతాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.